భర్తలు ఇద్దరును ఎవరున్నా కూడా ఒకరు సాక్రిఫైస్ అనేవి ఉంటాయి కదండి భార్య భర్తల విషయంలోని, అదే మాకు లేదు. అది ఎందుకు తప్పిందంట అసలు? ముందు నుంచి ఆమె ఒక ఈగోయిస్టిక్ సార్, ఎలాగైనా అన్ని తనకే ఉండాలనేటువంటి ఈగోయిజంతో 1% కూడా ప్రేమ లేదు. ఎంతసేపు తనకి అవకాశాల కోసం ఎదురు చూడటం, ఇప్పుడు మీకు పోరాటం చేసింది, ఇంటి దగ్గర వచ్చి 30 రోజులు 40 రోజులు కూర్చుంది, ఏమడిగింది తను? పిల్లలు వస్తే తలుపు తీయలేదు అన్నది. అరే దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాడా? 2వ రోజేమో తనే గుణపాలు రాడ్లు పట్టుకుని వచ్చి డోర్లు కొట్టింది. 3వ రోజు దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు. 4వ రోజు ఎమ్మెల్సీగా ఉండకూడదు, పార్టీ ఇతన్ని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి. 5-6 రోజు కలిసి ఉందాం. నెగ్లెక్ట్ చేస్తున్నారన్న కోపంతో చేసి ఉండొచ్చు కదా. నెగ్లెక్ట్ చేసేటప్పుడు నిజంగా ఇవి నిజమైతే, నిజంగా తను అనుకున్నట్టే మాధురికి నాకేమైనా కానీ రిలేషన్స్ ఉండినట్టు తను గుర్తించినట్టయితే డీలింగ్ మెకానిజం ఇది కాదు కదా. ఇలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఏ మగాడైనా భూమి మీద బ్రతకగడ్డ, డీలింగ్ మెకానిజం ఇది కాదు. దీన్ని భర్తని ఎలా మళ్ళీ మనం లైన్లో పెట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలని స్త్రీ, ప్రతి స్త్రీ భారత స్త్రీమూర్తిని గొప్పతనంగా మనం ఎందుకు చెప్పుకుంటాం? అన్నీ భరిస్తూ కుటుంబాన్ని నడిపించుకుని వెళుతుంది. అలాగే వాణిలాగే అందరూ అనుకుంటే దువ్వాడ శ్రీనివాసులు అంటే వాళ్ళు ఇంకా బ్రతుకు బట్టకడతారా? ఇన్నేళ్లలో నాకు లేనిది, ఇన్నేళ్లలో ఎక్కడ నేను ఒక లంచం కానీ అవినీతి కానీ, లేకపోతే ఒక వ్యసనం కానీ, లేకపోతే ఒక త్రాగటం కానీ, లేకపోతే ప్యాకాటం కానీ, లేకపోతే స్త్రీలతో తిరగటం కానీ, ఇలాంటివి ఏవీ లేని ఇప్పుడే వచ్చినాయా? 58 ఏళ్ళు నాకు ఇప్పుడు, ఇప్పుడు ఈ అవసరమా నాకు? నేను ఒక పాపకి బాగా, ఇద్దరు పాపలకి డాక్టర్ చేయించాను, ఒక పాపకి పెళ్లి చేశాను ఘనంగా, ఇంకో పాపకు పెళ్లి చేయాలి టైంలో నాకు అవసరం అండి. రాజకీయంగా నన్ను పతనం చేయాలని ఆమె చేసినటువంటి ఆలోచనలో ఆమె తీసుకున్న స్టెప్సే ఈ భయంకరమైన పరిస్థితికి దారితీసాయి తప్ప, ఆ పరిస్థితుల్లో మా కుటుంబాల గొడవల్లో మధ్యలో నలిగిపోయినటువంటి మాధురి ఆ జీవితం అతలాకుతలం అయిపోయింది, చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. కన్నవారు అత్తవారు దూరం పెట్టేసినారు, పిల్లలు ఈ పిల్లలతో చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో నేను భరోసాగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో నాకు 2 ఏళ్ల క్రితం నుంచి వాణి టికెట్ వాణికే ఇచ్చేద్దామని నేను అధిష్టానం చెప్పి వాణికి టికెట్ ప్రకటించిన తర్వాత ఇంటికి తాళం వేసేసింది. అప్పుడు నేను మా సొంత ఇల్లు పలాసలో కొద్ది రోజులు ఉన్నాను. మా అమ్మళ్ళు ఎప్పుడు 30 ఏళ్లలో మా ఇంటికి రాలా, మా తమ్ముళ్ళు కూడా రాలా. పలాసలో ఉన్న తర్వాత అక్కడికి వచ్చి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే భోజనాలు, నాతో ఉన్న మనుషులందరికీ భోజనాలు, ఏర్పాట్లు, వాహనాలు, అన్ని ఖర్చులు కూడా తనే చూసి, ఈ ఇల్లు టెంపరీగా కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని చూసి 2 ఏళ్ల నుంచి ఇవన్నీ మాధురి చూస్తుంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఈరోజు మేము ఏదో బయటికి వెళ్తే మాధురి దువ్వాళ్ళు కనబడ్డారని ఒక ఫోటో వీడియో, తిరుపతి వెళ్తే దాన్ని పెద్ద అంశం చేసి, దానికి లేనిపోనివన్నీ రచ్చకీడ్చి, దీన్ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు కాదు 2 సంవత్సరాలు జరుగుతుంది. కేవలం రాజకీయ కక్షలతోనే ఇదంతా ఒక వర్గం సార్. రాజకీయ కక్షలు అని ఒక మాట అన్నారు కదండి, యాక్చువల్ గా ఇది చేసిందంతా మీ భార్య గారు వాణి గారు అని చెప్తున్నారు. సో యాక్చువల్ గా మీ భార్య గారు రాజకీయ పరమైన ఆకాంక్షతో ఆవిడ ఎదుగుదాం అనుకునేటప్పుడు మీరు ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోయారు? చేయటం కాబట్టి టికెట్ తనకు వచ్చింది కదా. ఇప్పుడు టికెట్ వాణికి ఇచ్చేయండి అని అధిష్టానం ఎందుకు చెప్పింది ఎవరు? నేనే కదా చెప్పి రిక్వెస్ట్ చేసి ఆమెకి అనౌన్స్ చేసి 100 మీటర్లు కిందకు దిగిపోయినాను కదా. ఆ తర్వాత తాళం ఎందుకు అయ్యాలి? ఆ తర్వాత నన్ను పార్టీలో పనిచేసే అవకాశం లేకుండా ఎందుకు చేయాలి? ఇన్ఛార్జ్ హోదాతో, ఎమ్మెల్యే అభ్యర్థి హోదాతో. ఆ తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయింది, 8 నెలల తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో నేను త్యాగం చేశాను కాబట్టి, భరించాను కాబట్టి 28 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారం బయటకు రాలా. వాణి ఈరోజు బయటపడి అరిచింది కాబట్టి ఈ వ్యవహారాలు బయటకు వచ్చింది. యాక్చువల్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి నేను ఒక 3000 మంది మహిళలతో కోలాటం ప్లాన్ చేశాను. యాక్చువల్ గా గిన్నిస్ రికార్డ్ చేద్దాం, గిన్నిస్ రికార్డ్ కి ఆల్మోస్ట్ అన్ని అందరికి చెప్పేశాను. తెలంగాణలో 1600 మందితో గిన్నిస్ రికార్డ్ ఉంది కోలాటం. జగన్ గారు పుట్టిన సారీస్ అవి కొన్నాను, అందరికి ఇచ్చేసాను. కోలాటం ట్రిక్స్ అంతా జగన్ అన్న బర్త్డే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాంగ్ పెట్టి చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తే అదంతా కూడా ఆపేసి చేయనివ్వకుని, అట్లీస్ట్ గ్రౌండ్ పర్మిషన్ కూడా రానివ్వకుని చాలా చేసింది ఆవిడ. శ్రీనివాస్ గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు, నాకు పర్మిషన్స్ కూడా నాకు ఇవ్వలేదు, అందరికీ చెప్పేసాను. పార్టీ పరంగా ఉండేవాళ్ళం సార్. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో తను నాకు సహకరించడం ద్వారా, అంటే నా తాలూకు ఏర్పాట్లన్నీ చూడటం ద్వారా, ఆ బర వాణి వదిలేసినట్టు తను విడిచిపెట్టేలే నన్ను. ఏదో ఒక గొప్ప వ్యక్తి కదా, ఒక మంచి వ్యక్తి కదా ఇలా అయిపోయినాడని, తను ఏ ఉద్దేశంతో నాకు సహకరించిందో, భోజన నియమాలు, ఆహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ నా పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా చూసిన విధానంతో దగ్గరైనా కలిగిస్తున్నాయి. ఏంటి ఇలానే
వాళ్ళకి మహాభారతం రామాయణం అన్నింటి గురించి కూడా విశదీకరించి చెప్పాను, చదివి వినిపించాను. నిర్వర్తిస్తాను, నిర్వర్తించాలి మేడం. ఇప్పుడు దగ్గర ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది, పర్సనల్ పోయి పర్సనల్ అలా అని. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాకు ఐదుగురు పిల్లలు అనుకుంటాం. అంటే మీడియా కోసం చెప్తున్నారా, నిజంగా అనుకుంటున్నారా? అంటే జెన్యున్గా చెప్పండి. ఈ రోజు వరకు నా ఇద్దరు పిల్లలు ఖర్చుల కోసం 1,18,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను ఒక ఏడాదిలో. ఇంకా మరో 10,15,00,000 రూపాయలు కూడా ఇచ్చాను. తనకి తెలుసు, నాకు తెలుసు, తెలిసే ఇవన్నీ చేశాం. ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకు లోటు రాకూడదు, వాళ్ళకి గాయాలు తగలకూడదు, వాళ్ళకి దెబ్బ తగలకూడదు, వాళ్ళు ఎలా ఉన్నారో ఐదుగురు అలాగే ఉండాలి. మేము ఒకవేళ తప్పు చేసాము, ఒప్పు చేసాము, తెలియక చేసాము, లేదా మాకున్న పరిస్థితులు బట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఇలా చేయాల్సి వచ్చిందో, ఇది మంచా చెడ న్యాయపరంగా తప్పు లేదు, మారల్గా సమాజపరంగా సంఘపరంగా ఇది తప్పు అని మాకు తెలుసు. మేము చేసింది కూడా తప్పని మాకు తెలుసు, కానీ తప్పని పరిస్థితి చేసిన ఈ నిర్ణయానికి ఎవరూ ఎఫెక్ట్ అవ్వకూడదు. కేడర్ ఎఫెక్ట్, ముందు పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు చేసిన తప్పు అని మాకు కూడా తెలుసు అని అన్నారు కదండి, ఎందుకు ఫీల్ అయ్యారు? అంటే ఒకటి, సభ్య సమాజం ఏమని అంటదంటే, అంటే సమాజానికి భయపడి తప్పు అంటారా? లేదు, సమాజం భయపడి కాదు, సమాజం దృష్టిలో నేను అంటున్నాను. భయం వేరు, సమాజ బాధ్యత వేరు. సమాజం వేరే సోషల్ యానిమల్స్, అరిస్టాటిల్ అంటారు, మేనేజర్ సోషల్ యానిమల్, మన సంఘ జీవులు సంఘంలో ఉంటాయి కాబట్టి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సెలబ్రిటీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్, ఇన్ఫ్లుయెన్స్ కట్టుబాట్లు ఉండేటప్పుడు ఆ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఏదైనా అంటే సంఘం ఇలా తల చేయెత్తి చూపెడుతుంది. చేయెత్తి చూపెట్టేటప్పుడు సంఘం ఇది ఒప్పు ఇది తప్పు అని చెబుతుంటుంది. ఆ చెప్పేదానిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది సంఘం, మనిషి అంటే ఇలా ఉండాలని. ఆ తీర్మానాల్లో ఇప్పుడు మహాభారతం నడుస్తున్నటువంటి కాలంలో బహు భర్తృత్వం ఉండేది. ఒక స్త్రీకి కనీసం 100 మంది భర్తలు ఉండేవారు మహాభారత కాలంలో. ఒకే భర్తతో ఉండే స్థితికి వచ్చింది. తర్వాత బహు భార్యత్వం కూడా వచ్చింది. అదే త్రేతాయుగానికి ఏకపత్ని వ్రతమే ఉండేది. ద్వాపర యుగం వచ్చినప్పటికి విపరీతంగా భర్తలు ఉండే పరిస్థితికి వచ్చింది. స్త్రీకే, ఒక స్త్రీకే భర్తలు ఎక్కువ, ఒక పురుషుడికే భార్యలు ఎక్కువ. బహుభార్యత్వం, బహుభర్తృత్వం ఈ రెండు సొసైటీలో వచ్చాయి. అప్పుడు సంఘం ఉంది, ఇప్పుడు సంఘం ఉంది. సంఘంలో కట్టుబాట్లు రాను 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 మారుతూ ఉంటాయి. మారిన దాన్ని బట్టి ఇప్పుడు సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్ల దృష్టిలో ఇది తప్పు అని సంఘం ఎత్తి చూపెట్టేటప్పుడు, అందుకే న్యాయస్థానంలో కూడా 2018లోనే జస్టిస్ చంద్రచూడ్ గారు అనుకుంటున్నారు ఈ విషయంలో, విమెన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ విమెన్. అంటే స్త్రీ అనేది ఒక ఆస్తి కాదు, ఆమె కొంత స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛలో ఆమె ఎలా అయినా ఉండొచ్చు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి 497 ద్వారా శిక్షలు వేయటానికి లేదని ఇది లీగలైజ్ చేసింది. అంత మాత్రాన న్యాయపరంగా ఇది లీగలైజ్ అయినప్పటికి కూడా, తప్పు నేరం కాకపోయినప్పటికి కూడా, సంఘపరంగా మోరల్గా ఇది తప్పు అని సమాజం అంటది. ఒకవేళ సమాజం అలా అనేటప్పుడు తప్పే, కానీ తప్ప ఎందుకు చేశారు? తప్పని పరిస్థితుల్లో చేశాం. మరి మాలాగే అందరూ చేయొచ్చా? చేయకూడదు సార్. ఇప్పుడు మీ జీవితంలో అత్యంత విలువైన క్షణంగా, అంటే సంతోషకరమైన క్షణంగా అభివర్ణించాలంటే ఏ క్షణాన్ని అభివర్ణిస్తారు? కుటుంబ పరంగానా, రాజకీయ పరంగానా? రాజకీయ పరంగా చెప్పండి ఫస్ట్. నా 25 సంవత్సరాలు రాజకీయ జీవితంలో, బాబు మీ దగ్గరికి ఆ రోజు వచ్చాము, వచ్చిన తర్వాత మా పిల్లోడేమో ఆ 8 నెలలు నీరనే పరిస్థితుల్లో మీరు డాక్టర్ దగ్గరికి పంపించి ఆపరేషన్ చేయించారు, ఆ దయ వల్ల ఇదిగో ఎంతోడయ్యాడు అనేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గారి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలియదే, నాకు గుర్తులేదు. సార్ మీరు ఇచ్చినటువంటి ఫీజు వల్లే ఈ పిల్లల్ని చదివించుకున్నాం, మీరు ఎంతో మీరు కట్టారు, కొన్ని మర్చిపోతుంటాం గుర్తుంది. మీరు మా కుటుంబం విడిపోతే ఆ ఇద్దరు భార్యాభర్తలు కలపడానికి కట్నం కోసం గొడవ వస్తే మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు, వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఇప్పుడు కూలి పని చేసుకుంటూ బాగున్నారు. ఇలాంటివి వింటుంటే జన్మధన్యమైంది అనిపిస్తుంది. రాజకీయాల్లో అమ్మయ్యా మన కోసం ఒకడు సంతోషంగా ఉన్నాడు కదా అనిపిస్తుంది. అది నాకు సంతోషమైన క్షణాలు. అలాంటి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కష్టాలే సార్. ఇప్పుడు చూస్తున్నాను 28 సంవత్సరాలు కూడా ఇది లేదు. పిల్లలిద్దరు డాక్టర్స్ అయ్యారన్న విషయం ఒకటి సంతోషం కలిగించింది. డాక్టర్స్ అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, నా కష్టానికి తగినట్టు చదువుతున్నారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ 2 ఏళ్లలో ఒక మనశ్శాంతి, హాయిగా వెళ్ళి బయట యుద్ధం చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రక్షగలవాలంటాం కదా, ఇంట
ఈరోజు సపోర్ట్ ఉంది, ఒక ధైర్యం ఉంది, నీకేం పర్వాలేదు ఇల్లు నేను అన్ని చూసుకుంటానని. ఇంటికి రాగానే, ఇంటికి వస్తే ఇంటి ఇల్లు స్వర్గంలా ఉండాలి అలాంటి ఫీలింగ్స్తో ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నాను నా జీవితంలో. మా అమ్మ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉంది, సంతోషం. సార్ ఇప్పుడు యాక్చువల్గా పిల్లలకి ఏమైనా కూడా ఎక్కువ తల్లిదండ్రులు బాధపడుతుంటారు, అంటే పిల్లల జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఈ తల్లిగారు అంటే మీ జీవితం ఇలా అయినందుకంటే ఇప్పుడు రకరకాల పరిణామాలు జరిగాయి కదా, ఆవిడ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు చాలా? ఎంత ఘోరం అంటే రథపాప వివాహం కోసం తిరుపతి వచ్చారు అమ్మ 78 సంవత్సరాల వయసులో. వస్తే మా అమ్మంట అక్షింతలు వేయడానికి పెళ్లి పందిరిలోకి రాకూడదంట, పెద్ద గొడవ పెట్టింది వాణి. దెబ్బకు ఆ గొడవకి మా అమ్మ రాలేకపోయారు. తిరుపతి వరకు వచ్చిన మా అమ్మ తిరుపతి పెళ్లి పందిరిలోకి వచ్చి మనవరాలకు అక్షింతలు వేయలేకపోయినటువంటి దుస్థితి, చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు. ఒక్కనైనా ఒక క్షణం కూడా ఒకరోజు కూడా ఆ ఇంట్లో వచ్చి ఉండలా, ఇక్కడికి వచ్చి మాత్రం 10 రోజులు ఉంది. తల్లి అమ్మాయి తల్లిని మొదటిసారి నా ఇంట్లో నేను చూసుకోగలిగాను. మాధురి గారిని ఇప్పుడు మీ అమ్మగారు కోడలుగా స్వీకరించారు అనుకోవచ్చా? నా ఇష్టాన్ని ఆవిడ ఎప్పుడు కాదండి, నా శ్రీనిబాబు చేస్తే అదే నాకు ఇష్టం. అంటే ఇంకా మ్యారేజ్ కాకపోయినా? మ్యారేజ్ కాలేదు, శ్రీని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, శ్రీని గురించి నేను ఆలోచించక్కర్లేదు అన్న భావంలో మా అమ్మాయితో ఉంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఒక విధంగా అంటే నిజంగా నిష్ఠూరం, నిజం నిష్ఠూరం లాంటిది అంటారు మీకు ఇది, రెండు పెళ్లి లాంటిది. అంటే ఒకవేళ ఇద్దరు పెళ్లి చేసుకుంటే, అలాగే కేసులు కోర్టులో ఉన్నాయి, తేలిపోయిన తర్వాత ఇద్దరు ఒకటవుతాము అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఆయన చేసుకుంటే మీకు రెండు పెళ్లి. యాక్చువల్గా మీరు పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీరు విమర్శించినట్టు 3 పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఆయన తగడు అన్నట్టు ఏవో కొన్ని కామెంట్స్ చేశారని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. అంటే ఇప్పుడు ఏంచి పరిస్థితులు బట్టి అని మీరు అంటున్నారు, మరి అలాంటి పరిస్థితులు ఆయనకు ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఈ టైంలో కూడా ఆయన విమర్శించారు? నేను విమర్శించలేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా మా అధినాయకుడి మీద కొన్ని కామెంట్స్ చేస్తారు కొంతమంది, ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు 2వ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు అధిష్టానం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవట్లేదు, శ్రీనివాస్ గారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి కదా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలా 2వ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగిన క్వశ్చన్కి, మా మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు డిప్యూటీ సీఎం మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమనండి ఎవరైతే కామెంట్స్ చేస్తారో జనసేన వారు. అలా అనమాట, మీరు 3 పెళ్లిలు చేసుకున్న మహానుభావుడు డిప్యూటీ సీఎం గా ఉంటే తప్పులేదు, కష్టాలు అనుభవించి చాలా కష్టాలు పడి ఆమె డైవోర్స్ కావాలని కోరుకున్న బయటకు వచ్చి ఇంకొక నిర్ణయం తీసుకుంటే తప్పే ఉంది, దీని మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇతను ప్రజల దగ్గర ఎలాగున్నారో చూడండి, లంచాలు తీసుకుంటున్నారా లేకపోతే దోపిడీలు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారా, ఆ విధంగా చూడండి పర్సనల్ లైఫ్. అయ్యప్ప స్వామి మాలేసినటువంటి భక్తుడు, అలాంటి వాళ్ళు అంత క్లియర్ గా చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినప్పుడు రుజువులతో రావాలి. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది డోంట్ ప్లే పొలిటికల్ డ్రామాస్ ఆడద్దు, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని ఒక కండిషన్ ఇచ్చి, ఇప్పుడు మనం లడ్డూ గురించి మాట్లాడడానికి లేదు, లడ్డూ మీద టీం నిర్ణయిస్తారు ఏం జరుగుతుందో తెలుస్తారు. బాగా సుప్రీంకోర్టు నిర్ణయం అద్భుతం, అద్భుతంతో మనకు వాస్తవాలు ఏవో తెలుస్తాయి. అంతవరకు మనం మాట్లాడుకుంటూ వివాదంలో తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కఠినమైన శిక్ష వేస్తారని అంతే కదండి. మేడం రేణి గారి పిల్లలు మొదటి భార్య పిల్లలు అని ఎందుకు అంటున్నారంటే మీ పిల్లలు ఆయన పిల్లలు మొత్తం 5 అన్నారు, వాళ్ళు ఇద్దరు కదండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా మీరు ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉన్నారు? నాకు ఎమోషన్ అటాచ్మెంట్ ఏమీ లేదు, కానీ ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ లేకున్నా వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నాన్నకు దూరం చేసుకుంటున్నారు, అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి పెంచారు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలు కష్టపడకూడదని చాలా ప్రేమతో చాలా చక్కగా పెంచారు, సో అవేవి అర్థం చేసుకోకుండా తల్లి చెప్పుడు మాటలు విని తండ్రిని బాధపెట్టారు. వాళ్ళు ఒక పిల్లలకి తల్లి అయినప్పుడు ఖచ్చితంగా వారి ఫాదర్ని వెళ్ళి తెలుసుకుంటారు. యాక్చువల్గా మాధురి గారు అంటున్నారు అంటే తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని పిల్లలు తయారయ్యారని, అంటే తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అంటే అటాచ్మెంట్ ఉండేటట్టు అంటే ఎక్కువ సమయం కేటాయించలేదా? అంటే ఒక నిమిషం, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అతను నాన్న అని ఎవరు పరిచయం చేస్తాడు? తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తే అప్పుడు పిలవడం ప్రారంభిస్తాడు. కానీ ఆ పిల్లాడికి చిన్న వయసు నుంచే ఇతను దొంగ, ఇతను మంచివాడు కాడు, నేను పోటీ సురాలని, నేను ఆస్తి పొరాలని, మీ నాన్నకేమీ లేదు, మీ నాన్న లుంగీ షర్ట్ గాడు, మీ నాన్న వల్ల మనకేమీ ఉండదు ఇలాంటి మాటలు నూరు పోస్తుంటే మీకు వాళ్ళ మాటల ద్వారా కొన్ని వాస్తవాలు అర్థమవుతుంటాయి. మా నాన్న, మా అమ్మకి నాన్నమ్మ అంటారు, వాళ్ళమ్మ అంటారు. మా తమ్ముడికి చిన్నాన్నగారు అని అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు.
ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాణి కూడా అదే వెర్షన్ మాట్లాడుతుంది, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అని. పాపం తెలియదు వీళ్ళకి, అదే భాష వచ్చేసింది. పిల్లలు మంచివాళ్ళే, పిల్లల మనసుల్లో భావాల్ని ఆ రకంగా ఇంజెక్ట్ చేసి నేను ఎప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఉదయం 7:00 బయటకు పోతే మళ్ళీ రాత్రి 9:00 పదికొని రావటం, ఇది దైనందిన జీవితం. ఇంట్లో ఒకటి న్యూసెన్స్ వల్ల, గొడవల వల్ల ఎక్కువ కాలం బయటే గడిపేవాడిని. ఒకవేళ ఇంటికి వచ్చేసిన మేడ మీదకో బయటను కూర్చోవడం, చైర్ వేసుకొని ఇంటి లోపల ఉండేవాడిని కాదు, బయట. ఇంటి లోపల ఏం జరుగుతుందో నాకు ఏం తెలుసు. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ మాటలు చూస్తే నాకు బాధేసింది, భయం ఆందోళన ఇవన్నీ కూడా నాకు కలిగిస్తున్నాయి. ఏంటి ఇలా వాళ్ళకి మహాభారతం రామాయణం అన్నింటి గురించి కూడా విశదీకరించి చెప్పాను, చదివి వినిపించాను. లేదు, 2 సంవత్సరాలు ఫోన్ లో ఏముండదు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెడతారు, మెసేజ్ పెడితే ఇమీడియట్ గా డబ్బులు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే 2 లక్షలు పంపించండి, 1 లక్ష రూపాయలు పంపించండి అంటారు, వేస్తాను. తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తిస్తాను, నిర్వర్తించాలి. మేడం, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అంటే యాక్చువల్ గా వ్యక్తిగత జీవితం కోసం ఎక్కువగా లోతుగా వెళ్ళడం నాకు ఇబ్బందికరంగానే ఉంది, కానీ ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలు అందరూ మీకోసం మాట్లాడుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అంటే అలాంటి కోరిక నాకు లేదండి. సో ఇప్పుడు మీ పిల్లల కోసం చెప్పాలి అంటే ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఈ ఇప్పుడు జరిగిన పరిణామాలని ఏ విధంగా చూస్తున్నారు? నా పిల్లలు ఇంకా 9 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు అండి, 5th క్లాస్ 6th క్లాస్ చదువుకుంటున్నారు. వాళ్ళకి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు, నేను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఏ ఫేజ్ దాటుకుని ఎలా వచ్చాను అన్ని తెలుసు, అన్ని దగ్గరని చూశారు. సో పిల్లలు నన్ను తల్లిగా అర్థం చేస్తున్నారు, నా బాధ ఏంటో తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని నేనే చూసుకుంటున్నాను, అప్పటికీ ఇంకా బాగా చూసుకొని వాళ్ళకు ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను. దానికి నాకు శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ గా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఏం చేద్దాం అనుకున్నారు కాదు, నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే పలానాడు ఇంజనీర్ ఇలాగనే సరదా సరదా అనుకుంటూ ఉంటారు కదా, అలాగే మీ పిల్లల కోసం? అలా లేదు, కానీ రెండో పాప స్పోర్ట్స్ లో ఫస్ట్ తను, తన కెరాటే లో కూడా గోల్డ్ మెడల్ చాంపియన్ తను. రెండో పాప మొన్న నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. తనకి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని తన కోరిక. పెద్ద పాప అంటే తనకు కొంచెం ఈ మోడలింగ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చిన్న పాప ఇంక చిన్నది ఇంకేమో తెలియదు తను. తన పెద్ద పాప మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు కదా, ఇప్పుడు ఎలాగ మీరు ప్రొడ్యూసర్ గా కూడా మారారు, ఆయన పెట్టి తీశారు శ్రీని గారిని పెట్టి సినిమా, ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను నేను. సో పాపను కూడా అలాగే ఏమైనా ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసి? అలా ఏం నాకు ఆలోచనలు ఏమీ లేవండి, పిల్లల్ని కలడం వరకే మన బాధ్యత, వాళ్ళ తలరాతల్ని మనం కలలేం. ఎవరో తీస్తామని వస్తున్నారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. అదే మీ భర్త వారు కాదు, మా కన్నవారు. కన్నవారి ఇంటి పేరు అంటే కాదండి, అత్తింటి వారి ఇంటి పేరుని. ఇదా దివ్వెల? దివ్వెల. ఓకే ఓకే. సార్ ఏమండి, ఎప్పుడైనా మీ భర్త గారితో ఎప్పుడైనా మాట్లాడారు ఈ మధ్య? మాజీ భర్త. బోస్ గారు అవ్వండి. మా తను ఇప్పుడు ఫారెన్ లో